కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రోజు లక్షకు పైగా కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కరోనా ప్రారంభ సమయంలో వైరస్ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు రాష్ట్రంలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. అప్పట్లో నమూనాలను పూణేకు పంపించాల్సి వచ్చేది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలతో ఏడాదిలోనే రాష్ట్రంలో 14 వైరాలజీ ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ల్యాబ్లో 89 ఆర్టీపీసీఆర్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ల్యాబ్లు రోజుకు 70,000 టెస్టులు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. సెకండ్ వేవ్ వచ్చిన సమయంలో ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. తద్వారా కోవిడ్ ను అదుపు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఒమిక్రాన్ కేసులు వస్తున్న నేపథ్యంలో వచ్చే నెలాఖరు నాటికి కొత్తగా 19 వైరాలజీ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ల్యాబ్ ఏర్పాటుకు ప్రభుత్వం 1 కోటి రూపాయల పైనే ఖర్చు చేస్తోంది. ఒక్కో ల్యాబ్ ద్వారా 1500 టెస్టులు చేయవచ్చు. దీంతో అదనంగా మరో 30,000 వరకు కోవిడ్ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. ఇదివరకు డెల్టా వేవ్ అప్పుడు కూడా మేము ఇక్కడ ఈ హాస్పిటల్లో దాదాపు 6,000 నుంచి 10,000 టెస్టులు కూడా చేయడం జరిగింది. సో 2,500 నుంచి 6,000 టెస్టులు చేయడానికి కూడా పర్ డే ఇక్కడ మాకు సిద్ధార్థ మెడికల్ కాలేజీలో అంతా రెడీగా ఉంది. ఏపీకి విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు విమానాశ్రయాలలోనే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఒమిక్రాన్ నిర్ధారణ కోసం నమూనాలను హైదరాబాద్ సీసీఎంబీకి పంపించాల్సి వస్తోంది. దీనివల్ల ఫలితాలు చాలా ఆలస్యంగా వస్తున్నాయి. అందుకే విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖలో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ ఒక్కో ల్యాబ్ లో 5,000 టెస్టులు చేసే వీలు కలుగుతుంది. మోస్ట్లీ 30వ తారీఖున విజయవాడలో ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ ఆర్ జీన్ సీక్వెన్సింగ్ అనేది ల్యాబ్ మనకి వచ్చేస్తుంది. మనం యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వం వారి ఆదేశాలతో అన్ని చేస్తున్నాం. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. వైరస్ ను నియంత్రించేందుకు ఇలా అన్ని చర్యలు చేపట్టింది.